మత్తయి సువార్త 26వ అధ్యాయము. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి, యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డె తీసుకుని ఆయన యొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకీయవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు 12 మందిలో నొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమీ ఇత్తురని వారిని అడిగను. అందుకు వారు, ₹30 తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునందుకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదునని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు,
మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఎక్కను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదరు, ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను, నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగునని చెప్పనెనను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారందరూ నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతుడితో చెప్పి మరల రెండవమారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చియున్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడొక యూద వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునందుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి
కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు. వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునిచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరనని అతనితో చెప్పాను. ఆ గడియలోని యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొని వారు ప్రధాన యాజకుడైన కయ్యప్ప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దానిని కట్టగలనని చెప్పానని. ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపారసనను కూర్చుండుటియు ఆకాశమేఘారుడే వచ్చుటియు మీరు చూతులని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, వీడు దేవదూషణ చేస్తును, మనకి ఒక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలేయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురునందుకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలుపెట్టను. వెంటనే కోడి కూశాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు, దానితో మాకేమి, నీవే చూచుకొనిమని చెప్పగా అతడు ఆ 1000 నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ 1000 నాణములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టిలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాటి పెట్టుటకు కుమ్మరివాణి పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇజ్రాయిలులో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకుని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాణి పొలమునకిచ్చిరి.
అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. యేసు అధిపతి ఎదుట నిలచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగ్గా యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమేయలేదు. గనక అధిపతి నిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవరనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగ్గా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగ్గా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యమో చేసనని అడుగ్గా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ ఆగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ అని అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులను అందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒకరెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయటకు ఆయనను తీసుకుని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకి త్రాగనిచ్చిరు. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనలేకపోయాను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి. ఆ మార్గమును వెళ్ళిచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థము. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను
పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కినవారు ఊరుకుండి ఏలియా అతని రక్షించవచ్చునేమో చూతమని యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను. భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారిను భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడిని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేర్చు గలిలే నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్ధలేని మరియు యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియు జబదయ్య కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడిగా నున్న అరిమతి అయ్యే యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునందుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగ్గా పిలాతు దానిని అతనికి అప్పగించని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని నా క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళెను. మగ్ధలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలను పిలాతునందుకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజల్లో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైన మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడ వచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలి నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితనను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొరక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందరగా కలుక్కుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లీలలో నీ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొరక్కిరి కాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో వాటన్నింటినీ గైకొనవరనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను.